హాయ్ అండి, వెల్కమ్ టు వెజ్ కిచెన్. ఈరోజు పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం మనం ముందుగా ప్రెషర్ కుక్కర్లో 1 కప్ కందిపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ కందిపప్పును 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని ఇందులో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ పాలకూరని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను, దాని జ్యూస్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుకి తాలింపు రెడీ చేసుకుందామండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులోకి మనం తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని మొత్తం వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టుకుని పప్పుని యాడ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది. పాలకూరలో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయండి. ఐరన్, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ సి కూడా ఉంటుంది. సో వీక్లీ వన్స్ మనం పాలకూర తింటే హెల్త్కి చాలా మంచిది. మీకోసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.